ఒక సినిమాలో ఉన్న సింగర్స్ అందరూ కాదు, నాకు జమునారాణి గారే పాడాలి అని ఆవిడ్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆవిడ ఎంత ఎన్నేళ్ల క్రితం ఆవిడ పాడిన సీనియర్ మోస్ట్ సింగర్ ఆవిడ, ఆ ఏజ్లో ఆవిడ మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి గల కారణం? దానికి రిజల్ట్ ఏంటంటే, నిన్న నన్ను ఇంటర్వ్యూ చేశారు దూరదర్శన్ వాళ్ళు. వాళ్ళు ఆ పాట వేయటానికి కారణం ఏంటి, సినిమాలన్నీ పాటలు ఉండగా అంటే ఏంటంటే, నా ఫార్ములా సక్సెస్సే కొంతమందికి నచ్చింది. అంటే ఏంటంటే, అక్కడ ఒక వృద్ధ చెప్తున్నాను, వృద్ధ దంపతులు ఇద్దరు, మిథునంలో వృద్ధ దంపతులు బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మి గారు, వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు పాట అది, ఆ వెనక బొమ్మలు కూడా చూపిస్తారు బ్యాక్గ్రౌండ్, అవి వృద్ధ దంపతులను చూపిస్తున్నారు. ఇంత వృద్ధ దంపతులను చూపిస్తున్నప్పుడు ఇప్పుడు వృద్ధులెవరన్నా ఉన్నారా పాట పాడేవాళ్ళు? పాడేవాళ్ళు నేను, మా ఆలోచన డైరెక్టర్ గారు భరణి గారు ఆలోచన, నిజంగా వృద్ధులు ఎవరు ఉన్నారా? సరే మీరన్నది ఇప్పుడు అది ఆ పచ్చినిజం కూడా చెప్పాలి. వెళ్ళాం అక్కడికి, వెళ్ళిన తర్వాత ఆవిడ మమ్మల్ని గౌరవించి వచ్చారు. వచ్చి నేను పాడనని నమస్కారం పెట్టి లేచారు ఆవిడ. అయ్యో ఎలా అన్నారంటే, నాయన ఇంతమంది గాయకులు ఇవాళ ఈ రోజుల్లో ఉంటే, నేను ఎప్పుడో సంగీతంలో నేను పాటలు పాడాను కదా, ఇవాళ మీరు వచ్చి నన్ను పైపిచ్చు సోలో సాంగ్, పైపిచ్చు ఫుల్లీ వాయిస్ ఓరియంటెడ్ సాంగ్, నో ఆర్కెస్ట్రా, ఆ పాట డింగ్ డెట్టం టూ 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 తప్ప ఏం ఉండదు ఆర్కెస్ట్రా. నాయన పాడమని వచ్చారు నా మీద గౌరవించి, నేను వెళ్ళిపోతాను, మీరు ఇంకెవరి చేతన్న పిలిచి పాడించుకోండి అన్నారు. అంటే తనిఖీల భరణి గారు వచ్చారు, నేను చెప్పాను సార్ మీరు ఏదన్నా పని ఉంటే మీరు చూసుకొని రండి, మీరు వెళ్ళండి, నేను ఒక 2 గంటలు ఆమె టైం తీసుకుంటాను, ఆ తర్వాత ఆవిడ పాడతారు అని భరణి గారు కూడా ఒప్పుకున్నారు. ఆవిడ చేత పాడటానికి ఆయనే ప్రోద్బలం చేసింది. వచ్చి ఒప్పిన తర్వాత అప్పుడు 2 గంటలు ఆవిడతోటి మాట్లాడి 2 గంటలు ఆమెతోటి సాధన చేశా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా జవాబిదే, ఇందాక మీరు అడిగిన ప్రశ్న కూడా జవాబిదే. 2 గంటల్లో ఆవిడ శక్తి ఎట్లయిపోయింది తెలుసా, నేను పాడతాననే స్థితికి తీసుకొచ్చుకున్నా ఆమెని. ఎవరు గెలిచారిప్పుడు రంగా, ఎవరు ఓడారిప్పుడు, ఎవరు గెలిచారిప్పుడు రంగా, ఎవరు ఓడారిప్పుడు, ఇది ఏరా మిథునం అని ఎలా పాడారు ఆవిడ. అంటే నేను ఆవిడ ఏం చేశానంటే, మీరు పాడగలరమ్మా, పాడను అంటారేమిటి, ఖచ్చితంగా మీరు పాడి తీరతారు, నా మాట ఉమ్ముపోదు, నా ధైర్యం పైపించి బెంగళూరు వెళ్ళాను ఇక్కడి నుంచి నేను భరణి గారి ఫ్లైట్లో. అంటే మీరు అడిగిన ఇంటర్లింక్ ప్రశ్న, పాడను అన్న మహాతల్లి చేత పట్టుబట్టి ఆ పాట పాడించుకుంటే 5-6 ఏళ్ళయింది. నిన్న నన్ను టీవీ ఇంటర్వ్యూకి పెడితే ఎవరు గెలిచారు ఇప్పుడు వేశారు. కాబట్టి ఇప్పుడు కూడా సాధన కనుక మనిషికి ఉంటే, చాలామంది అనుకున్నారు ఇక్కడ సింగర్లు ఎంతోమంది ఉన్నారు కదా అంటే, నిజంగా వృద్ధురాలు పాడితే ఎలా ఉంటుంది? ఆవిడ చాలా వయసు చాలా పెద్ద ఆవిడ, కానీ ఎంత బాగా పాడిందండి. కాబట్టి పాడలేనన్న వ్యక్తి చేత కూడా కొంచెంసేపు మనం తురుము పట్టేసి కాస్త అనుకున్నా సరే పాడించుకోగలిగాం కాబట్టి వేరే వ్యతిరేకత ఏం లేదు. ఇప్పుడు నిజమైన సత్యం ఏంటంటే, వృద్ధుల చేత కూడా మనం సరైన సాధన చేయించుకొని సందర్భోచితంగా పాట పాడించుకోవచ్చు అనేది రూఢైంది కదా. అలానే చేస్తాస్ గారు ఆ సినిమాలో బాలుగారు హీరోగా చేస్తున్నట్టు చెప్పాలి. బాలుగారు హీరోగా చేసిన సినిమాకి ఒక ప్రముఖ గాయకుడు పాడిన సినిమా లేదు. అంతకన్నా పెద్ద సంగీతం, శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన జయస్తాస్ గారి చేత బాలుగారు పాడిన యాక్ట్ చేసిన సినిమాలో టైటిల్ సాంగ్, అది భరణి గారి సహకారం, ఆయన కోరిక, అది నెరవేర్చిన మాకు జయస్తాస్ గారు, అంత హుందాతనంగా ఎంతో హత్తుకున్న బాలసుబ్రహ్మణ్యం గారికి, అన్ని విచిత్రాలు జరిగినాయి ఆ సినిమాలో, ఆ నిర్మాత గారికి ఇలాంటి పిచ్చివాడితోటి భరించిన, అంటే కావాలని పిచ్చి అంటే ఏం లేదండి, గుడ్ బెటర్ బెస్ట్ అండి, 4వది ఒకటి ఉందంటాను, అదే ఇష్టం, హృదయానికి మించిన ఇష్టం, దాన్ని 4th degree అంటే నేను. దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే, కార్యసాధన లక్ష్య సాధన తప్ప కళ్ళకి ఇంకేం కనపడండి. ఇప్పుడు మీరు ఇవాళ ఉన్నారు, నాకు మీ దగ్గర ఏమీ కనపడవు, నా 72 రాగాల గురించి మీరేం అడుగుతున్నారు, నేనేం చెప్తున్నాను, ఇదే రేపు ఎక్కడికి వెళ్ళినా అదే కనపడుతుంది, ఇంకేం కనపడదు, ఇంకేం వినపడదు, వచ్చేదాకా కూడా అదే కనపడదు, అదే వినపడది, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత నన్ను పలకరించినా మీరు నాకు అదే కనపడుతుంది మీలో, అప్పుడు దాన్ని 4th degree అంటారు. ఇష్టాన్ని ఎక్కువగా పెంచుకొని పైపెచ్చు నాది మామూలు ఇష్టం కాదు, ఇంకొకటికి పంచాలని, లీవ్ అండ్ లెట్ లీవ్, డూ అండ్ లెట్ దెమ్ టు డూ, నేనొక్కడిని చేయటం కాదు. వీణాపాణి చనిపోయిన తర్వాత వీణాపాణి 72 రాగాలు పాడేవారట, ఏంటి ఉపయోగం, బతికుండంగానే 10 మందికి చెప్తే పాడుతారు, అది తెలుసుకుంటారు, కానీ గొప్ప సైన్సిస్ట్ వీణాపాణి ఎవడికి చెప్పడు ఎందుకు. కాబట్టి ఐఎమ్ ఏ పర్సన్ హూ రివీల్స్ ది సీక్రెసీ ఆఫ్ 72 మేళకర్తరాగాస్ ఇన్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఈజియెస్ట్ స్పానర్ టు ది నెక్స్ట్ జనరేషన్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఇదండి.